हंपी शिल्पकला वैभवं मुष्करुल विध्वंसानिकी बलैन नाटी शिथिलाल्लो सैतं जीवकल निलिचे उंदी। देश चरित्रके वन्ने दक्षिण पथानिकी वेन्नु नाटी रायल प्रभाव परिपालन नेडु श्रीकृष्ण देवरायलु जन्मदिनोत्सवं आ आंध्र भोजिनी विवरं कोंत मीकोसं। మన దేశ చరిత్రలో ప్రధానంగా తెలుగువారికున్న ఘనమైన చరిత్ర శ్రీకృష్ణదేవరాయల కాలం. అదొక స్వర్ణయుగం. విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన 20 సంవత్సరాల వయసులోనే అంటే 1509 లో సింహాసనాన్ని అధిష్ఠించారు. తులువ వంశంలో మూడవ చక్రవర్తి కృష్ణదేవరాయలు. మాతృభాష కన్నడ. ఆంధ్ర భోజుడు అనే బిరుదును పొందారు. साहिती समरांगन सार्वभौमुडु साहित्यं कललु आयन कालंलो उज्ज्वलंगा प्रकाशिंचाई। सालुव नरसनायकुनि वद्द महादंड नायकुडिगा पनिचेसिन तुलुव नरसनायिनि मूडव कुमारुडु कृष्णदेवरायलु। नरसनायकुडि रेंडव भार्य नागलांबकु पेनुगोंडलो कृष्णदेवरायलु जन्मिंचारु। ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యం ఎంతో ఉన్నత స్థితికి చేరింది. రాయలు వద్ద తిమ్మరుసు ప్రధానమంత్రిగా ఉన్నారు. కృష్ణదేవరాయలు తిమ్మరుసును అప్పాజీ అంటూ ప్రేమగా పిలిచేవారు. అప్పాజీ ఆయనకు పితృ సమానుడు. కృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించడానికి అడ్డు వస్తున్న అచ్యుతరాయలును వీర నరసింహరాయలుని తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యానికి దూరంగా ఉన్న దుర్గంలో బంధించారు. రాయలు గొప్ప రాజనీతిజ్ఞుడు, భుజబల సంపన్నుడు, ఆర్థికవేత్త, పరమత సహనం కలవాడు, కవిపోషకుడు. ఈయన ఆస్థానంలో 8 మంది కవులు ఉండేవారు. వారిని అష్టదిగ్గజాలు అంటారు. వారు ఆస్థాన కవులు. ఈయన ఆస్థానానికి భువన విజయం అని పేరుండేది. భువన విజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్చటి, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడు, తెనాలి రామలింగడు, అలా 8 మంది కవులు ఉండేవారు. కృష్ణదేవరాయలు సహజంగానే కవి. ఆయన సంస్కృతంలో జాంబవతి పరిణయం, మదాలస చరితం, సత్యవధు పీడనం, సకల కథా సార సంగ్రహం, జ్ఞాన చింతామణి, రసమంజరి అనే గ్రంథాలు తెలుగులో ఆముక్తమాల్యద రచించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఆయన మాటలు తెలుగు భాషా సౌందర్యాన్ని గుబాళించాయి. అవడానికి వైష్ణవుడే అయిన వైష్ణవాలయాలతో పాటు శివాలయాలు కూడా నిర్మించారు. తిరుమల శ్రీనివాసుని భక్తుడు. తన కుమారుడికి తిరుమల దేవరాయ అని, కుమార్తెకు తిరుమలాంబ అనే పేర్లను పెట్టారు కృష్ణదేవరాయలు. తిరుమలదేవి, చిన్నాదేవి ఆయన భార్యలు. కానీ ఆముక్తమాల్యద ప్రకారం ముగ్గురు భార్యలు అని కూడా ఉంది. మూడవ భార్య పేరు కమల. చిన్నాదేవికి అన్నపూర్ణ అనే పేరు కూడా ఉంది. శ్రీకృష్ణదేవరాయలకి తిమ్మరుసుకు మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని ఓర్వలేక కొందరు వారి మధ్య విభేదాలు సృష్టించడంతో రాయలు తిమ్మరుసు కనుగుడ్లు పెకిలించి అంధుణ్ణి చేస్తారు. తరువాత చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో మంచాన పడి చంద్రగిరి దుర్గంలో ఉన్న అచ్యుతరాయలుని వారసుణ్ణి చేసి 1524లో రాయలు మరణించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రజలు ఎంతో సుఖంగా నిశ్చింతగా ఉండేవారని, వీధుల్లో ముత్యాలు రాసులుగా పోసి అమ్మేవారని ప్రతీతి. ఆయన అలంకార ప్రియుడు. విజయనగర రాజులకు, సుల్తానులకు అనేక దశాబ్దాలుగా పేరుకుపోయిన వైరం కారణంగా తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. ముఖ్యంగా సంపదలతో తులతూగే కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న రాయచూరు, అంతర్వేది ప్రాంతం వీరి మధ్య యుద్ధానికి కారణమైంది. 1509 నుండి 1565 వరకు విజయనగరాన్ని జయించడం సుల్తానుల వల్ల కాలేదు. దాంతో ఎలాగైనా విజయనగర రాజ్యాన్ని కైవసం చేసుకోవాలన్న కాంక్ష సుల్తానులకు ఉండేది. 1520 మే 19న బీజ్పూర్ సుల్తాను
ఇస్మాయిల్ ఆదిల్షాను ఓడించి రాయచూరును స్వాధీనం చేసుకున్నాడు కృష్ణదేవరాయలు. రాయచూరు ఓటమి తరువాత సుల్తానుల ఆలోచనల్లో మార్పును తీసుకొచ్చింది. పొరుగున ఉన్న సుల్తానులతో సమైక్యత చేసుకున్నారు. విజయనగర సామ్రాజ్యం చాలా విశాలమైనది. సిరి సంపదలతో తులతూగేది. అపారమైన సైనిక సంపత్తి కూడా ఉండడంతో ఈ సామ్రాజ్యాన్ని గెలవడం సుల్తానులకు అసాధ్యంగా ఉండేది. సుల్తానులందరూ ఒక కూటమిగా ఏర్పడితే తప్ప అది సాధ్యం కాదు. రామరాయలకి ఆదిల్షాతో ఉన్న మైత్రి ఉపయోగించి విజయనగర సామ్రాజ్యాన్ని పతనం చేయడానికి పథకం వేశారు. ఆదిల్షా రామరాయల వద్దకు తన వద్ద తీసుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి తనకు స్వాధీనం చేయాల్సిందిగా రాయబారం పంపిస్తాడు. రామరాయలు తిరస్కరిస్తాడు. ఫలితంగా వారి మధ్య యుద్ధం అనివార్యమైంది. అదే తళ్లికోట యుద్ధం. కృష్ణదేవరాయల తదనానంతరం పాలించిన అచ్యుతరాయలు తరువాత రామరాయలు పాలించారు. కృష్ణదేవరాయల పాలనలో ఉచ్చస్థితిలో ఉన్న విజయనగర సామ్రాజ్యం రామరాయల పాలనలో పతనమైంది. దానికి కారణం తళ్లికోట యుద్ధం. అందుకే ఈ యుద్ధం భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధంగా చరిత్రకారులు తెలియజేశారు. విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కన్నుతూపు కరువైన వారికైనా కన్నుతూపు కరువైన వారికైనా కనిపిల్చి కను విందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రూతలు కవనాలు ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ ఫేరీలు ఒక చెంప శృంగారములుకు నాట్యాలు నవరసాలొలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసి కొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రథముపై లోకేశు వడిలోన ఓర తూపుల దేవి ఊరేగిరాగా ఏక శిల రథముపై లోకేశు వడిలోన ఓర తూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పద నిశాస్వరములే పాడగా దంపతులు కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు పోయినా
చెదరని కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చెలి నిజమునా జాబిలి. హిందూ ధర్మ పరిరక్షణకై స్థాపించిన విజయనగర సామ్రాజ్యం సిరి సంపదలకు, కళాన్వితాలకు, సంగీత సాహిత్య నృత్య కళా వైభవాలకు ఆలవాలమై ధీరులతో వీరులతో విలసిల్లింది. ఆ ఉన్న పదాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఒళ్లంతా పులకరిస్తుంది, ఆనందం తాండవిస్తుంది. ఆ రాయల కీర్తి నేటికీ సజీవమే, ఎప్పటికీ అజరామరమే.